ఏపీలో విపక్షాల పొత్తు విచిత్రం. బీజేపీతో జనసేన పొత్తు, జనసేనతో టీడీపీ పొత్తు. ఇంతవరకు క్లారిటీ ఉంది, మరి మూడు పార్టీలు ఒక్క ఫ్రేమ్ లోకి వస్తాయా? జనసేన వారధిగా కమలానికి టీడీపీ దగ్గర అవుతుందా, లేదంటే పొలిటికల్ డిస్టెన్స్ కంటిన్యూ అవుతుందా అనే చర్చ జరుగుతోంది. మా పొత్తు జనసేనతో ఉంది, జనసేన కూడా ఎప్పుడు తలదంపులు చేసుకున్నామని చెప్పి అనలేదు. వారు మేము బీజేపీతో ఉన్నామని చెప్పి వారు అన్నారు. కనుక మీరు అర్థం చేసుకోవాలి, మా రెండు పార్టీలు మిత్రపక్షంగానే వెళ్తాం. జనసేనతో తమ పొత్తు ఉందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి మరోసారి స్పష్టం చేశారు. తమతో తెగదింపులు చేసుకుంటున్నట్లు జనసేన ఎక్కడా చెప్పలేదన్నారామే. అయితే ఏపీలో బీజేపీతో పొత్తు కొనసాగుతోందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం చెప్పటం లేదు. ఇటీవల కూడా ఆయన టీడీపీతో తమ పొత్తు కొనసాగుతుందనే చెప్పారు, బీజేపీ ప్రస్తావనే చేయలేదు. నేను కోరుకుంటుంది ఈ అలయన్స్ ఒక దశాబ్ద కాలం పాటు ఉండాలి. కనీసం దశాబ్ద కాలం పాటు ఉంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన నష్టాన్ని ఆ తర్వాత వచ్చిన జగన్ గారి పాలనలో విధ్వంస ఆంధ్రప్రదేశ్ రక్షించుకోవడం కనీసం ఒక దశాబ్దం పడుతుంది. అందుకే మనస్ఫూర్తిగా నా భవిష్యత్తు కోసం ఏం చేయట్లేదు, ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జనసేన టీడీపీ పొత్తు గురించి స్పష్టంగా మాట్లాడారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వస్తే తప్ప ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. అయితే ఈ పొత్తు బీజేపీకి ఏ రకంగానూ లాభించలేదు. అయితే ఏపీలో జనసేనతో పొత్తు తమకు మేలు చేస్తుందని బీజేపీ కేంద్ర నాయకత్వం విశ్వాసంగా ఉంది. పవన్ మాత్రం ఎంతసేపు టీడీపీతో పొత్తు గురించి మాట్లాడుతున్నారు తప్ప బీజేపీని కలుపుకుని మాట్లాడటం లేదు. అటు టీడీపీ కూడా జనసేనతో పొత్తు గురించే మాట్లాడుతోంది. దీంతో బీజేపీ పరిస్థితి డోలాయమానంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులపై స్పష్టత రాకపోతే క్యాడర్ కూడా గందరగోళంలో పడే అవకాశం ఉంది.